విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పీనేపే విశ్వరూప్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీఎస్ శ్రీధర్ ఘన నివాళులర్పించారు. శనివారం ఉదయం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు నివాళులర్పించే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పీనేపే విశ్వరూప్, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా ఎస్పీఎస్ శ్రీధర్, గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, అమలాపురం మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సజ్జనాగేంద్రమణి, అడిషనల్ ఎస్పీ ఖాదర్ బాషా, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మంత్రి పీనేపే విశ్వరూప్, కలెక్టర్ హిమాన్షు శుక్లా పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత అమరవీరుల పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అతిథులు మాట్లాడారు. జోహార్ పోలీస్ అమరవీరులకు, జోహార్ పోలీస్ అమరవీరులకు, జోహార్ పోలీస్ అమరవీరులకు, జోహార్ పోలీస్ అమరవీరులకు. యాభై తొమ్మిది అక్టోబర్ 21న లద్దాఖ్ లో హాట్ స్ప్రింగ్స్ వద్ద గస్తీ కాస్తున్న భారతదేశ పోలీస్ మీద చైనా బలగాలు చేసిన కాల్పులతో 10 మంది పోలీసులు మరణించారు. వీరి జ్ఞాపకార్థం మరియు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. దేశాన్ని కాపాడేవారు సైనికులు అయితే సమాజంలో అంతర్గత శక్తుల నుంచి ప్రజలను సమాజంలో మిగతా ప్రజలందరూ కూడా శాంతి సుఖ శాంతిగా ప్రశాంతంగా ఉంటున్నారు అంటే మనము వారి వెనుక కనిపించని రీతిలో కనిపిస్తూ కొంత, కనిపించని రీతిలో కొంత, రాత్రి పగలు మనము చేస్తున్నటువంటి సర్వీసెస్ని గుర్తు చేసుకునే రోజుది. ఈరోజు మనమందరం కూడా గర్వంగా మన యూనిఫామ్కి విలువనిచ్చేలా భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలని, అదేవిధంగా మన వైపు ఈ సంవత్సరం పాటు ఒక రెండు ముఖ్యమైనటువంటి అంశాలు జరిగినాయి. ఒకటి, మేలో యానం ఎదుర్లంక వారధిపై నుంచి ఒక మహిళ దూకితే ఇమ్మీడియట్గా మన కానిస్టేబుల్ వెంటనే దూకి ఆమెను కాపాడడం జరిగింది. ఆయన్ని లైఫ్ సేవింగ్ మెడల్కి మనం నామినేట్ చేశాం. అదేవిధంగా రావులపాలెం బ్రిడ్జిపై నుంచి ఒక పాప వేలాడుతుందని అర్ధరాత్రి పూట ఒక కాల్ వచ్చిన వెంటనే వెళ్ళి రెస్క్యూ చేయడము, ఆ పాపను కాపాడటం, ఆ పాపను సేఫ్ కస్టడీకి తీసుకురావడం, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి